మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఫిరంగిపురంలో శనివారం ప్రధాన రహదారిపై తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. టీడీపీ కార్యాలయం నుండి నాయకులు కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేశారు. జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కొత్తపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టు అనైతికమని అరెస్టును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు నరసింహారావు, నాయకులు యనమల ప్రకాష్, బత్తుల బుజ్జి, పసల థామస్ తదితరులు పాల్గొన్నారు. అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళి ఇక్కడ ఆయన లేని టైం లాగా టైం చూపించి నేను లేనప్పుడు అరెస్ట్ చేయండి అని చెప్పే విధంగా 2 గంటల నుంచి చంద్రబాబు అధినాయకుడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు పడ్డ తపన కాదు. మరి ఏ పాయింట్ మీద ఏ కేసు మీద నాయకుడిని అరెస్ట్ చేశారని అడిగినా కూడా మేము ఏ కేసులో ఎఫ్ఐఆర్ పెట్టాం కానీ ఎఫ్ఐఆర్లో మీ పేరు లేదు, మా పేరు లేనప్పుడు ఎట్లా అరెస్ట్ చేస్తారు అని అధినాయకుడు అడిగినా కూడా మేము అరెస్ట్ చేస్తాం, తర్వాత మీ చార్జ్షీట్లో మీ పేరు పెడతాం అని చెప్పి వాళ్ళు అరెస్ట్ చేసి దుర్మార్గంగా దౌర్జన్యంగా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా మరి ఈనాడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తూ ఈ పోలీసులు చేసినటువంటి ఈ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ ఈరోజు రోడ్డు మీదకి వచ్చేసి మరి ఈ ముఖ్యమంత్రికి మరి ఇతనికి ఇతన్ని గోరీ కట్టే రోజులు జగ్గంలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రాక్షస ముఖ్యమంత్రి ఇతను ఏం చేసినా, ఈ సైకో ముఖ్యమంత్రి ఇతను ఏం చేసినా సైకో విధంగా అతను ఎప్పుడైతే జైలుకు పోయాడో అదేవిధంగా అందరు నాయకులు జైలుకు పోవాలని, అందరూ జైలుకు పోయే ఉండాలని, తనలాగే ఉండాలని కోరుకుంటున్నాడు ఈ పరిపాలన చేత కానీ ముఖ్యమంత్రి. మరి ఈ ముఖ్యమంత్రిని ప్రజలు ఇది అన్నీ అర్థం చేసుకొని ఇతనికి మరి తగిన విధంగా బుద్ధి చెప్పి మరి ఇతన్ని గోరీ కట్టకపోతే ప్రజాస్వామ్యం బతకదని, రాబోయే రోజుల్లో ప్రజలందరూ రోడ్ల మీద తిరగడానికి కూడా అవకాశం ఉండదని, ఇతను మరి ప్రజల ఆస్తులు కూడా మరి రిజిస్టర్ రూపంలో ఒరిజినల్ సాయం దగ్గర పెట్టుకొని ప్రజల ఆస్తులకు డూప్లికేట్ ప్రజలకు ఇస్తాడంట. శ్రీ సాయి మంగా మెడికల్ స్టోర్స్ ను సీనియర్ డాక్టర్ దక్షిణామూర్తి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. తెనాలి ఆంజనేయ పంతులు వీధిలో శనివారం మధ్యాహ్నం 2:26 పాటిమండల దక్షిణామూర్తి సాయిరంగ మెడికల్ స్టోర్స్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు రమేష్ తో గత 20 సంవత్సరాలుగా బాగా పరిచయం ఉందని, అతను మెడికల్స్ లో ఎంతో నిజాయితీ నిబద్ధంతో ఉంటాడని, అతను ఈ రంగంలో ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నానని అన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త ఉప్పల వరదరాజుడు, ఆర్యవైశ్య సంఘ పట్టణ అధ్యక్షులు భాస్కర్ శ్రీనివాసరావు, మద్దాలి శేషాచలం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అభివృద్ధిలో చెందాలని నేను పెద్దలమ్మ రమేష్ గారు
నేను ఈ సంఘం అధ్యక్షుడు అయిన తర్వాత రమేష్ గారు అందించిన సహాయ సహకారం మరవలేనిది. ఈ సంఘాలు అంటే ఏంటి, సమాజం ఎలా ఉంటుంది, అన్ని కూడా అవపోసన బట్టి మాలాంటి వాళ్ళకి మార్గదర్శకత్వం ఉండి అందరికీ ధరలో నలుపులాగా తోడుగా ఉండే రమేష్ గారు ఇక్కడ హోల్సేల్ షాప్ పెడతాం. మా అందరికీ కూడా చాలా ఆనందకరంగా ఉంది. దీని రంగంలో బాగా అభివృద్ధి చెంది వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అంటే వ్యాపారస్తులు అంటే జనాలు ఎలా ఉంటుందండి, కొంత మోసం అనే మాట అందరూ చేయవచ్చు. మోసం చేసిన రకాలైన కానీ నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల క్రితం జనంగా మరి ఇదే మెడికల్ ఫీల్డ్లో జనాల్లో ఎన్నో లక్షలు చూసి సంపాదించిన రమేష్ గారు లక్షలు కోట్ల కంటే ఎక్కువ స్నేహితులు ప్రేమాభిమానులు ఎన్నో సంపాదించారు ఆయన. ఇది ఫ్రాంక్ ఆయన ముఖస్థుతి కోసం చెప్తున్నటువంటి మాట కాదు. ఆయన ఇప్పుడు గుంటూరు జిల్లా కాకుమాన మండల కేంద్రంలో నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి నక్కల అగస్టిన్ బాబు, మాజీ సంఘ డైరీ చైర్మన్ కొల్లా వీరయ్య చౌదరి, సునీల్ చౌదరి పాల్గొన్నారు. టీడీపీ శ్రేణులు బస్టాండ్ వద్ద రోడ్డుపై బయట ఇంచి నిరసన తెలిపారు. ఖండిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును. వర్తిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వర్తిల్లాలి చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ తెనాలిలో షాపులన్నింటినీ మూసివేయిస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు, భారీ బైక్ ర్యాలీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ మార్కెట్ సెంటర్ లో జగన్ దిష్టి బొమ్మను దహనం చేశారు కార్యకర్తలు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు.
చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా పొన్నూరు పట్టణంలో శనివారం టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పొన్నూరు అర్బన్ పోలీసుల వారిని స్టేషన్ కు తరలించగా స్టేషన్ గేట్ దగ్గర కూర్చొని ధర్నాకు దిగారు. ఈ క్రమంలో మంటల తెదేపా నాయకుడు బండ్లమూడి బాబురావు అనారోగ్యంతో కుప్పకూలి పడిపోవడంతో బాబురావును టీడీపీ కార్యకర్తలు ఆటోలో ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు కార్యాలయం వద్ద టీడీపీ అధినేత అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు కార్యాలయం వద్ద నుండి నిరసన వ్యక్తం చేసేందుకు భారీ సమూహంతో ర్యాలీగా బయలుదేరిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మరియు జిల్లా పరిషత్ చైర్మన్ గద్దె అనురాధ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సమూహంతో బయలుదేరారు. ఎందుకంటే మా నాయకులు జాతీయ పార్టీ అధ్యక్షుడు అక్రమంగా అరెస్ట్ చేశారు. మాకు ప్రజాస్వామ్యం వెళ్ళి పాలాభిషేకం చేసుకున్నారు. పాలాభిషేకం చేసుకున్నా మాకు లేదా అంటే ఏంటి వాడు ఏం ఉందా? మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా నందిగామ మండలం మునకచెర్ల అంబారుపేట ఐతవరం హైవేపై తెలుగుదేశం పార్టీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నేషనల్ హైవే రహదారి నిర్బంధించడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నశించాలి అక్రమ అరెస్టులు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా తెదేపా శ్రేణులను ఎక్కడెక్కడ నిర్వహిస్తూ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఇదే మీ రాజ్యం, 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 ఇదే
ఆత్మశాంతించిన రోజు అని ప్రభుత్వ విప్ శాసన సభ్యులు సామిరేని ఉదయ్ భాను అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పట్టణం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబును సిఐడి వారు అరెస్టు చేయడం కక్ష సాధింపు చర్య కాదని, దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని, స్కామ్ లో అవినీతి పాల్పడిన దోషులందరినీ అరెస్టు చేయడం సాధారణమని అన్నారు. కేవలం టీడీపీ శ్రేణులు సానుభూతి కోసం చేస్తున్న హడావిడి మాత్రమే ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసు అరెస్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా ఇవాళ నిజంగా ఎన్టీ రామారావు గారికి చేసిన అవమానానికి, ఎన్టీ రామారావు మీద చెప్పులతో ఏ విధంగా అవమానించి ఎలా ఇబ్బంది పెట్టాడో, ఇవాళ నిజంగా ఎన్టీ రామారావు గారికి ఆత్మశాంతించే రోజు. ఈరోజు ఎన్టీ రామారావు గారు చివరి రోజుల్లో ఎంత ఏ విధంగా బాధపడ్డాడంటే, ఇటువంటి చండాలను అల్లుడు తరవడం నా చేసిన పాపం. ఈ విధంగా ఎన్టీ రామారావుని వేధించినందుకు, ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినందుకు ఆయన ఆత్మశాంతి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పార్టీ లాక్కున్నారు, జెండా లాక్కున్నాడు, పదవి లాక్కున్నాడు, ఇలా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశాడు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ పార్టీ శ్రేణులతో కలిసి తన స్వగృహంలో గుడివాడ టీడీపీ నేత వెనగంట్ల రాము నిరాహార దీక్ష చేపట్టారు. నల్ల రిబ్బన్లు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబును విడుదల చేసే వరకు దీక్షను కొనసాగిస్తామన్నారు. అరెస్ట్ అయిన తండ్రిని పరామర్శించేందుకు వెళుతున్న కుమారుడు లోకేష్ ని అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు అరెస్టు పై ప్రధాని మోడీ స్పందించాలన్నారు. చంద్రబాబు గారి చంద్రబాబు గారి నాయుడు గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామండి. అర్ధరాత్రి అంత పెద్ద ఆయన్ని పట్టుకుని నైట్ అంతా నిద్ర లేకుండా చేసి ఏమీ ఆ మినిమం ఆధారాలు కూడా లేకుండా ఇంత దుర్మార్గంగా అరెస్ట్ చేయటాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కేసు లేదు, దాంట్లో ఎఫ్ఐఆర్ లేదు, ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేదు. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన ఓన్లీ ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే చేయగలదు. దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాం. జీ ట్వంటీ సదస్సు దేశంలో జరుగుతుండగా ఇలాంటి దురదృష్టకరమైన పరిణామాన్ని తెగబడతాం. ఇది నిజంగా దుర్మార్గం. ఇప్పుడు స్వచ్ఛమైన మనిషి మీద ఎంత బురద తల్లుదామనుకున్నా కానీ ఈ ప్రయత్నాలు అవి ఫలించవు. ఈ మీకు అందరికీ తెలిసిన విషయమే, ఈ ఎంత దారుణంగా వాళ్ళు వ్యవహరిద్దామనుకున్నా కానీ, ఏం చేద్దామనుకున్నా కానీ చంద్రబాబు గారికి బురద మట్టి అంటే అవకాశం ఏమాత్రం లేదు. ప్రజలందరికీ తెలిసిందే ఇది. చాలా G20 జరుగుతున్నప్పుడు ఆయన ప్రపంచవ్యాప్తంగా పేరున్న నేత. అలాంటి వ్యక్తి మీద ఈ టైంలో చేయటం అనేది మనకి ఇండియాకి సిగ్గుచేటు. భారతదేశానికి నిజంగా తలవంపులు తెచ్చే పని. ఎందుకంటే ఇది ఎవరికైనా తెలుసు, కుడ్లు కుతంత్రాలతో చేస్తున్న ప్రయత్నం. ఎందుకంటే
మేమంతా జైలుకి వెళ్ళాం. చాలా పదహారు నెలలు నేను జైల్లో ఉన్నాను. ఈయన కూడా ఒక రోజున జైల్లో పెట్టామని తృప్తి కోసం చేస్తున్న ప్రయత్నం తప్పితే ఇంకా దానికి మించి వేరే అవకాశం ఏమాత్రం లేదు. మినిమం రిక్వైర్మెంట్ ఏంటంటే చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా గుడివాడ టీడీపీ నాయకులు వెనకంట్ల రాము వర్గీయులు గుడివాడలోని నాగవరప్పాడు సబ్స్టేషన్ వద్ద రాస్తా రోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న వన్ టౌన్ సీఏ గోవిందరాజు, ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాదరావు మరియు వారి సిబ్బంది రాస్తా రోకో చేస్తున్న కార్యకర్తలను చెదరగొట్టారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్ కు తరలించారు. భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో జనంలోకి మనం డార్క్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్ ని ఆల్ ఇండియా డెవెల్ లో తపాలా శాఖ ఉద్యోగులు గడప గడపకు పోస్టల్ సేవల ద్వారా పోస్టల్ ప్రొడక్ట్స్ గురించి ప్రజలందరికీ తెలియజేయడానికి, విస్తృతంగా ప్రచారం చేయడానికి, డిపార్ట్మెంట్ కు ఆర్థికంగా రెవెన్యూ రావడానికి ఉపయోగపడుతుందని, తపాలా శాఖలో రకరకాల సేవలు ఉన్నాయని, ఎస్బీ అకౌంట్, సుకన్య, ఆర్డీ, పీపీఎఫ్ అకౌంట్, ఆన్లైన్ బ్యాంకింగ్ అకౌంట్, ఈపీఎఫ్ తో లింక్, సీనియర్ సిటిజన్స్ అకౌంట్స్, పేమెంట్స్ ట్రాన్స్లేషన్ సులభ మార్గంగా ఉంటుందని, ఈ యొక్క సేవలను ప్రజలందరికీ చేరవేలనే ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తున్నామని ప్రజలందరూ ఈ యొక్క సేవలను ఉపయోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కిషోర్ బాబు, ఏ దుర్గా ప్రసాద్, కరుణ ప్రసాద్ డెవలప్మెంట్ ఆఫీసర్, పోస్టల్ సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇండియా పోస్ట్ సంస్థ జనంలోకి మనం అనే డార్క్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ స్థాపించింది. ఇది ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతుందండి. ప్రతి పోస్ట్ ఆఫీస్లో ఉండే ఉద్యోగులందరూ మా పోస్టల్ ప్రోడక్ట్స్ గురించి జనంలోని అందరికీ తెలియజేయడానికి, గడప గడపకు పోస్టల్ సేవల గురించి విస్తృతంగా ప్రచారం చేయడానికి మరియు తద్వారా డిపార్ట్మెంట్కి ఎక్కువ రెవెన్యూ ఆర్జించడానికి ఈ ప్రోగ్రామ్ అనేది స్థాపించబడింది. దీనిలో రకరకాల సేవలు ఉన్నాయండి. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ఎస్బీ అకౌంట్లో పనిచేయడం అనేది, ఆర్డీ అకౌంట్లు, సుకన్య, పీపీఎఫ్ అకౌంట్లు, సీనియర్ సిటిజన్ అకౌంట్లు, మహిళా సమాన్ ఐపీపీలని అటువంటి ఫైనాన్షియల్ సర్వీసెస్, మరియు ఆన్లైన్ బ్యాంకింగ్ ఐపీపీతో లింక్ అయి మేము చాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. డిజిటల్ ప్రోగ్రామ్స్ అంటే ఆన్లైన్ బ్యాంకింగ్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా పేమెంట్లు పంపడం, రకరకాల ప్రోగ్రామ్స్. అంతేకాకుండా ఇన్సూరెన్స్ రంగంలో కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అనేది, రూరల్ లైఫ్ పోస్ట్ ఆఫీస్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని మరియు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని రెండు ప్రోడక్ట్స్ ఉన్నాయి. దాని ద్వారా గ్రామంలో ఉండే అన్ని రకాల వాళ్లకు పోస్టల్ సేవలు అందజేయడం, అంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా అందరు ఉద్యోగులు, గ్రాడ్యుయేట్స్కి, డాక్టర్స్కి, అందరికీ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఇన్సూరెన్స్ అందజేయడం అనేది జరుగుతుంది. అది ఐఆర్డీఏ పరిధిలో ఉన్న సంస్థ. ఇది ఇండియన్ గవర్నమెంట్ది కాబట్టి దానిలో ఎటువంటి ఫేక్ కానీ ఏమి ఉండదు. అన్ని విధాల గవర్నమెంట్ సంస్థ కాబట్టి నిజాయితీగా దానిలో జనంలోకి మనం ప్రోగ్రాంలో కార్యక్రమంగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో వచ్చే కొన్ని సర్వీసెస్ని తెలియజేస్తున్నాను.
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఎవరికైతే అకౌంట్ ఉంటుందో వాళ్ళకి రిటైర్డ్ పీపుల్ డిజిటల్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు, ఆధార్కి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు, ఏఈపిఎస్ ద్వారా ఏ బ్యాంకులో ఉన్న అమౌంట్ విత్డ్రా చేసుకోవడం కానీ ఫండ్ ట్రాన్స్ఫర్ కానీ చేసుకోవచ్చు. ఇవన్నీ తక్కువ ఖర్చుతో మీ ఇంటి వద్దే డోర్ స్టెప్ సర్వీస్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా మన పోస్ట్ ఆఫీస్లో ఉన్న సుకన్య సమృద్ధి కానీ పిఎల్ఐ ఆర్పిఎల్ఐ కానీ ఆన్లైన్ సర్వీస్ ఇస్తాం మొబైల్ బ్యాంకింగ్ ద్వారా. మరి డాక్ పే అనే ఒక యాప్తో ఫోన్పే మనం ప్రైవేట్ సెక్టర్ ఎలా వాడుకుంటాం, అలాగే మనకు సొంతంగా డాక్ పే యాప్ ఉంది, దాన్ని కూడా ఇన్స్టాల్ చేసి సర్వీస్ పొందొచ్చు. ఇలా రకరకాలైన సేవలు ఫైనాన్షియల్ సర్వీసెస్ మన పోస్ట్ ఆఫీస్లో అందుబాటులో ఉంటుంది. జనాలకు ఎటువంటి ఫైనాన్షియల్ సర్వీస్ కావాలన్నా ముందు పోస్ట్ ఆఫీస్ని టచ్ చేసే రిమైనింగ్ ఆర్గనైజేషన్కి వెళ్ళడానికి మీకు అందుబాటులో మీ ఇంటి వద్దే మీ పోస్ట్ ఆఫీస్లో అన్ని అందుబాటులో దొరుకుతున్నాయి. ఇవన్నీ వివరాలు తెలియ గుడివాడలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ అధ్యక్షులు గోర్ల శ్రీను మాట్లాడుతూ రకరకాల స్కామ్లలో ముడుపులు తీసుకుని దొరికిపోయిన చంద్రబాబు అరెస్టుని స్వాగతించారు. వాళ్ళ పరిపాలించిన సమయంలో వ్యవస్థలను మేనేజ్ చేసుకుని స్టేలు తెచ్చుకొని కాలం గడిపాడని, ఓటుకు నోటు కేసులు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాడని, గతంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే చట్టం బాగా పనిచేస్తుందని చెప్పిన బాబు తన వంతు వచ్చేసరికి చట్ట విరుద్ధమని చెప్పడం సిగ్గుచేటని, రాజైనా పేదైనా ఒకటే న్యాయమని, తప్పు చేయకపోతే న్యాయస్థానంలో నిరూపించుకొని తప్పు చేశాడు కాబట్టి 2 రోజుల ముందు నుండే తనను అరెస్ట్ చేస్తారని మీడియా ముందు లీకులు ఇచ్చాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ అధ్యక్షులు మెరుగా మాలాకారి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ మండలి హనుమంతరావు, హాస్పిటల్ అభివృద్ధి చైర్మన్ ఎంవి నారాయణరెడ్డి, పాలెటి చంటి తదితరులు పాల్గొన్నారు. తిన్న రాబందు ఒక గాలివానికి ఎగిరిపోద్ది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద రాబందు తిమింగలం తిమింగలం ఈరోజు చట్టానికి పట్టుబడింది. చంద్రబాబు నాయుడు 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం మాట్లాడుతూ నన్ను అరెస్ట్ చేస్తారు. ఎందుకు అరెస్ట్ చేస్తారు? తనకు తెలిసి ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఎందుకని ఇదేదో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర, రాష్ట్ర ప్రభుత్వం కుట్రతో నన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పడానికి చేసినటువంటి ప్రయత్నం. ఈ యొక్క కేసు పూర్వపరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఈరోజు చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే స్వాతంత్ర సమరవీరుడిని అరెస్ట్ చేసినట్టు, దేశ నాయకుని అరెస్ట్ చేసినట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గొగ్గోలు పెట్టేస్తున్నారు. అసలు ఈ అరెస్టు ఇప్పుడే కాదు, ఎప్పుడో జరగాల్సింది. అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఆయన మీద 24 కేసులు ఉంటే ఏ ఒక్క కేసు మీద విచారణ జరిపించుకోకుండా అన్ని స్టేలు తెచ్చుకొని పబ్బం గడుపుతూ ఉన్నాడు. స్కిల్ డెవలప్మెంట్లో అడ్డంగా దొరికిపోయి ఇంకా నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు, నేనేం తప్పు చేశాను అంటున్నాడు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే బ్రీఫ్గా మీకు చెప్తాను, అది విద్యార్థులను ఉపాధిని కల్పించడానికి, వాళ్ళ నిరుద్యోగం నుంచి వాళ్ళకు చేతి వృత్తుల ద్వారా మరి పనులు నేర్పించి వాళ్ళ ప్రయోజనాలు చేయడానికి ఒక ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు విద్యార్థుల ఉసిరు కొడుకున్నాడు, వాళ్ళకు ఇచ్చారని చెప్పేసి డబ్బు వీళ్ళు దోచేసుకున్నారు. సిమెంట్స్ కంపెనీని ఒక కంపెనీతో ఒప్పందం చే పాత సామెత ఒకటి ఉంది, రాజుగారు చేస్తే సంసారం, బయటోళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టు. ఇదే కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టి 16 నెలలు జైల్లో పెడితే చట్టం బాగా పనిచేసింది, రాజ్యాంగం తన పని తాను చేసుకుపోతుంది, అంత వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తాయి అని చెబుతాడు చంద్రబాబు నాయుడు. అదే ఎవరిని అరెస్ట్ చేసినా కూడా చట్టం బాగా పనిచేస్తుందని చెబుతాడు. ఇదే ఓటుకు నోటు కేసులో హైదరాబాద్లో కేసులో ఇరుక్కుని ఆ రోజు ఉమ్మడి రాజధానిలో మనకి హైదరాబాద్లో వాటా ఉంది, అక్కడ మనం ఉండటానికి స్థానం ఉంది, ఆ కేసులో అడ్డంగా దొరికిపోయి కేసీఆర్